గైస్ మన ఫ్రీఫైర్ లో ఎంఎస్ ధోని కొలాబరేషన్ అనేది ఎప్పటికీ పోస్ట్ పోన్ చేశారు అండ్ అడ్వాన్స్ సర్వర్ మాత్రం మనకి రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చాడు అసలు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ కన్ఫర్మ్ ఫ్రీఫైర్ అన్బ్యాన్ డేట్ వచ్చేసరికి ఈ వీడియోలో అయితే చెప్తాను ఆగండి ఆగండి కన్ఫర్మ్ ఫ్రీఫైర్ అన్బ్యాన్ డేట్ అనగానే మీరు అనుకోవచ్చు గూగుల్ తల్లి డేట్ అయితే చూపిస్తానని చెప్పి బట్ ఇప్పుడు మాత్రం అలా కాదు అఫీషియల్ గా వచ్చేసరికి ఫ్రీఫైర్ బాబాయ్ అనౌన్స్ చేసిన డేటే చెప్తాను ఒకవేళ అది కనుక రాంగ్ అయితే ఇంకా అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు ఓకేనా బట్ స్కిప్ చేయొద్దు వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు సో ఒక్క నిమిషం భయ సో మా థంబ్నైల్ ఎడిటర్ అయితే ఉన్నాడు అన్నమాట సో మీరు ఎవరికైనా సరే 1K 2K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు వచ్చేసరికి సో కొంచెం థంబ్నైల్స్ కి ఇబ్బంది అవుతుంది అండ్ థంబ్నైల్స్ ఎక్కడ దొరుకుతాయి ఎవరు చేస్తారో కూడా తెలియదు వాళ్ళకి సో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో అందుకోసం ఏదైనా చెప్తుంది సో మీరు ఎవరికైనా సరే తక్కువ ప్రైస్ కి థంబ్నైల్స్ అనేవి కావాలి అనుకుంటున్నారా అతను కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి కామెంట్ సెక్షన్ లో ఇచ్చా ఫాస్ట్ గా వాట్సాప్ లో తనకు మెసేజ్ చేసి సో థంబ్నైల్స్ తక్కువ ప్రైస్ కి చేర్చుకోండి ఓకేనా ఇంకా వీడియో స్టార్ట్ చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అసలు అడ్వాన్స్ సర్వర్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్రోమ్ బ్రౌజర్ ఏదైనా మొబైల్ వచ్చేసరికి ఓపెన్ చేసి ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ అని చెప్పి సెర్చ్ చేయండి ఓకేనా ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంటుంది అన్నమాట ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ అని చెప్పి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వచ్చేసరికి మీకు గూగుల్ లాగిన్ అండ్ ఫేస్బుక్ అని ఉంటుంది సో మాక్సిమం ప్రతి ఒక్కరు గూగుల్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో గూగుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫేస్బుక్ అయితే వద్దు గూగుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసరికి ఈమెయిల్స్ అడుగుతున్నారు అనమాట ఏదో ఒక ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసరికి యాక్టివ్ ఈమెయిల్ అనేది అడుగుతున్నారు అనమాట మీరు ప్రెసెంట్ ఎక్కువగా ఏ మీ జీమెయిల్ వచ్చేసరికి యాక్టివ్లో ఉంటారో సో దానికి వచ్చేసరికి ఎంటర్ చేసిన తర్వాత వచ్చేసరికి జాయిన్ నౌ అని క్లిక్ చేయండి ఓకేనా జాయిన్ నౌ క్లిక్ చేసిన తర్వాత వచ్చేసరికి ఇక్కడ మాత్రం మీకు డౌన్లోడ్ ఏపీకి అండ్ డౌన్లోడ్ స్టార్ట్ ఆన్ 13/10/2023 పదో నెల సో ఓకే 13వ తారీఖు 2023లో ఇలా చేసుకోవాలనుకుంటుంది ఒకవేళ మీ కోడ్ రాలేదనుకోండి రిఫ్రెష్ చేయండి ఇక్కడ సో ఇక్కడ పైన వచ్చేసరికి ఇంత వరకు కోడ్ లేదు కంగ్రాచులేషన్ అని చెప్పి కోడ్ చూసారు ఆ కోడ్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి లేదంటే కాపీ చేసి పెట్టుకోండి ఒకవేళ మాక్సిమం వచ్చేసరికి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి సో ఎవరికి ఆ కోడ్ వచ్చేసరికి చూపించొద్దు నేనైతే చూపిస్తున్నాను నాకు రాకపోయినా పర్లేదు నేను డౌన్లోడ్ అవ్వకపోయినా పర్లేదు కానీ తర్వాత సంగతి సో బట్ ఆ కోడ్ వచ్చేసరికి మీరు తర్వాత సో అడ్వాన్స్ సర్వర్ వచ్చేసరికి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వచ్చేసరికి మీకు మాత్రం ఏంటంటే కోడ్ ఒక కోడ్ అయితే అడుగుతుంది అనమాట ఆ కోడ్ అదే ఈ కోడ్ అడిగిన తర్వాత అక్కడ కనుక ఎంటర్ చేశారనుకోండి మీకు వచ్చేసరికి అడ్వాన్స్ సర్వర్ మాత్రం డౌన్లోడ్ అయిన తర్వాత లాగిన్ అవుతుంది అర్థమైందా క్లియర్ గా మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మాత్రం సో సింపుల్ గా ఫ్రీ ఫైర్ అంటే 13వ తారీఖు అని చెప్పాను కదా అక్టోబర్ మంత్ లో వచ్చేసరికి సో మీరేంటంటే 13వ తారీఖు ఒక్కసారి డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ డౌన్లోడ్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వచ్చేసరికి ఏపీకే ఫైల్ అయితే వస్తుంది అనమాట దాన్ని మీరు సక్సెస్ఫుల్ గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా కోడ్ అడుగుతుంది అక్కడ కోడ్ ఇచ్చాడు చూసారు ఇందాక సో ఆ కోడ్ మీరు అక్కడ ఎంటర్ చేయాలి అక్కడ అట్లాంటి ఒక కోడ్ అనేది ఎంటర్ చేయలేదు అనుకోండి అండ్ ఇంకోటి మీ ఫ్రెండ్ రిజిస్టర్ అయ్యాడు నువ్వు రిజిస్టర్ అవ్వలేదు అనుకోండి అంటే ఇద్దరు ఉన్నారు ఒకరు రిజిస్టర్ అయ్యి ఒకరు రిజిస్టర్ అవ్వలేదు అనుకోండి బట్ ఇద్దరు డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి సో వాళ్ళిద్దరికి అవ్వదనమాట ఆ కోడ్ ఎవరైతే ఎంటర్ చేస్తారో అది ఒకే కోడ్ ఇద్దరు ఎంటర్ చేస్తే మాత్రం రాదనమాట ఒకే కోడ్ ఒక్కళ్ళే ఎంటర్ చేయాలి సో అందుకే అన్నిసార్లు ఇచ్చాడనమాట మీరు ఖచ్చితంగా ఇంతవరకు రిజిస్టర్ అవ్వకపోతే అయిపోండి ఎందుకంటే 1 మినిట్ ప్రాసెస్ అది అడ్వాన్స్ సర్వర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మాత్రం సింపుల్గా చెప్తా వినండి మీ అకౌంట్లో వచ్చేసరికి కొన్ని వేల డైమండ్స్ ఉంటాయి అసలు మీ అకౌంట్లో కొన్ని వేల లక్షల డైమండ్స్ చూస్తే మీకు ఎలా అనిపించదు తెలియదు కానీ నాకైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీనెస్ అండ్ ముందు రాబోయే ఈవెంట్స్ కానీ అప్డేట్స్ కానీ చాలా అంటే చాలా ఉంటాయి అనమాట సో వేరే లెవెల్ ఉంటుంది సో ఫ్రీ ఫైర్ అకౌంట్ ఒరిజినల్ ఉంటే ఉంటుందన్నమాట ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ సో ఖచ్చితంగా మాక్సిమం ట్రై చేయండి ఎక్కువ మందికి రాదు కొంతమందికి వచ్చింది సో బట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా మీ లక్ బాగుంటే వస్తుంది నా లక్ బాగుంటే నాకు వస్తుంది ఓకేనా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన ఫ్రీ ఫైర్ వచ్చేసరికి సో అసలు ఎప్పుడు అన్బ్యాన్ అవుతుంది అసలు ఎగ్జాక్ట్ మీకు క్లియర్గా చెప్పాలంటే మాత్రం సింపుల్గా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇది మాత్రం మన క్లిప్ అయితే కాదు వేరే యూట్యూబర్ క్లిప్ అనమాట అది కూడా హిందీ యూట్యూబర్ క్లిప్ సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనోడు వచ్చేసరికి ఎప్పుడు చేంజ్ చేస్తాను నవంబర్ సో ఫస్ట్కి వచ్చేసరికి డేట్ మాత్రం చేంజ్ చేశారనమాట డేట్ చేంజ్ చేసిన తర్వాత వచ్చేసరికి ఇక్కడ మాత్రం సో మీరు చెక్ చేసుకోవచ్చు సో న్యూ వర్షన్ రిలీజ్ అండ్ అప్డేట్ అనేది ఇక్కడ వచ్చేసింది ఇక్కడ అసలు ఆ మ్యాటర్ ఏముంది ఏంటి కథ అని చెప్పి క్లియర్గా చెప్తాను అండ్ ఆ మ్యాటర్ కనుక మీరు చదవాలి అంటే మాత్రం సో వీడియో ఫస్ట్ చదువుకోండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే నేను మ్యాటర్ చెప్తాను మ్యాటర్ చెప్పిన తర్వాత వచ్చేసరికి మీరు చదువుకోండి మీకేమర్థమైందో మీరు కూడా కామెంట్ చేయండి అండ్ నేను తప్పు చెప్పాను రైట్ చెప్పాను అది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మన ఫ్రీ ఫైర్ సో మ్యాక్స్ ఉంది కదా సో ప్రజెంట్ వచ్చేసరికి ఇప్పుడైతే కాదనమాట నవంబర్ ఫస్ట్కి వచ్చేసరికి ఒక అప్డేట్ అయితే వస్తుంది అప్డేట్ వచ్చేసరికి మనకు మాత్రం ఏంటి అంటే సో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ నుంచి ఫ్రీ ఫైర్ ఇండియాకి అయితే చేంజ్ అవబోతున్నాం అంటే సపరేట్గా వచ్చేసరికి ఫ్రీ ఫైర్ ఇండియా ఏమీ రాబోవట్లేదంట ఇక్కడ ఈ అప్డేట్లో వచ్చేసరికి మనం చెక్ చేసుకున్నట్లయితే ఫ్రీ ఫైర్ మ్యాక్సే ఫ్రీ ఫైర్ ఇండియాగా మారిపోతుంది అంటే సో ఇక్కడ అప్డేట్ అని చూసారు ఇప్పుడు స్క్రీన్ షాట్ స్క్రీన్ పైన బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది షార్ప్గా మనం నవంబర్ ఫస్ట్కి వచ్చేసరికి ఇట్లా ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట అప్డేట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ప్లే స్టోర్లోకి అయితే తీసుకువెళ్తుంది ప్లే స్టోర్లోకి తీసుకువెళ్ళిన తర్వాత అప్డేట్ చేసుకుంటాం కదా సో అలా అప్డేట్ చేసుకున్న తర్వాత వచ్చేసరికి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ లోగో కాస్త ఫ్రీ ఫైర్ ఇండియాగా కన్వర్ట్ అవుతుంది అర్థమైందా మీకు క్లియర్గా ఇప్పుడు ఇలా చేయడం కూడా మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట ఎందుకంటే సో మనం ప్యాక్ డౌన్లోడ్ ప్యాక్ కావచ్చు ఇవేమీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సిన మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సిన పని లేదు పైగా వచ్చేసరికి మనం కస్టమ్ హెచ్ఓడి
హెచ్ఓడి కానీ. అండ్ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే మన కస్టమ్ హెచ్ఓడి ఉంది చూసారా, మన సెట్టింగ్సే అవి వచ్చేసరికి ఒకసారి అప్లోడ్ చేసి పెట్టుకోండి. అప్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత కూడా ఒకసారి ఏంటంటే చెక్ చేసుకోండి అప్లోడ్ అయినాయో లేవో. సో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మన కస్టమ్ హెచ్ఓడి అయితే పోయే ఛాన్స్ ఉంది మీరు అప్లోడ్ చేసుకోకపోతే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఫస్ట్ నుంచి మళ్ళీ ప్యాక్ డౌన్లోడ్ కానీ ఎక్స్ట్రా డౌన్లోడ్ కానీ ఇవన్నీ చేసుకోవాల్సిన పనేది అనమాట. సో డైరెక్ట్గా ఇలా ఇవ్వడం కూడా చాలా అంటే చాలా బెనిఫిట్. ఎందుకంటే సపోజ్ చెప్పాలంటే మాత్రం ఇప్పుడు వైఫై లేని వాళ్ళు ఉన్నారు, వైఫై ఉన్నవాళ్ళు కంటే ఎంతన్నా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాలా పెద్ద ప్రాబ్లం కాదు, 10 నిమిషాలు అయిపోతుంది. అదే వైఫై నేలోని ఉన్నారు. సో వాళ్ళది 5G కూడా కాదనమాట, 4G మొబైల్ అయితే మాత్రం ఇంకేమైనా 1.5 GB కదా వచ్చేది. సింపుల్గా చెప్తామండి, ఆ 1.5 GB అంటే ఒక 800-900 వచ్చేసరికి ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ అంటే ఇండియా సపరేట్గా వస్తే. సో 800-900 MB వచ్చేసరికి డౌన్లోడ్కి, అండ్ ప్యాక్ వచ్చేసరికి అది ఒక 1 GB దగ్గర దగ్గరగా ఉంటుంది. అంటే ఆ రోజు డేటా అయిపోయినట్టు ఆ రోజు ఫస్ట్ డే వచ్చేసరికి ఫ్రీ ఫైర్ ఆడరు. సో అండ్ తర్వాత రోజు కూడా 1 MB ఎంత కొంత బొక్క పెట్టాల్సింది. సో ఇవన్నీ ఏం లేకుండా సరదాగా వచ్చేసరికి సో ఇదే 1 MB ఇదే డేటాతో వచ్చేసరికి మనకైతే రాబోతుందంట. సో మ్యాక్సిమం అయితే ఇది, లేదు అంటే మాత్రం నవంబర్ 1కి వచ్చేసరికి ఇది. సో ఈ రెండుట్లో చూసారా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మన తల ఎంఎస్ ధోని క్యారెక్టర్ సంబంధించి ఇంకొక లీక్ అయితే చెప్తారు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఫర్ తల ఫ్రమ్ 1 నవంబర్ ఇక్కడ వచ్చేసరికి మనకైతే టోకెన్స్ అయితే ఇస్తాడు గేమ్ ఆడినందుకు, సంథింగ్ ఏ ఉంటాయి కదా. సో ఆ టోకెన్స్ ద్వారా వచ్చేసరికి మనం మాత్రం తల క్యారెక్టర్ వచ్చేసరికి ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ ధోని వచ్చేసాడు, కొలాబరేషన్ అయిపోయింది. సో క్యారెక్టర్ కూడా లాంచ్ చేశాడు. అట్లాంటప్పుడు ఫ్రీ ఫైర్ కొలాబరేషన్ అయిన తర్వాత అండ్ ఫ్రీ ఫైర్ గేమ్లో కూడా ఎంఎస్ ధోని క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఈవెంట్ జరుగుతున్నప్పుడు మన ఫ్రీ ఫైర్ ఇండియా కనుక ఇండియాలో లేదనుకోండి, ఇక కొలాబరేషన్ అయ్యి ఉపయోగం ఏముంది. అంటే ఇక్కడ మీరు లాజిక్ చూసారా, సో నవంబర్ 1 కల్లా వచ్చేసరికి ఎంఎస్ ధోని అయితే వచ్చేస్తాడు మన ఇండియాలోకి, ఫ్రీ ఫైర్లోకి. ఆ టైంలో కనుక మన ఇండియాలో వచ్చేసరికి ఫ్రీ ఫైర్ ఇండియా లేదనుకోండి, ఇంకా వేస్ట్ బొక్క అనమాట. సో ఇక్కడ సంథింగ్ ఎంఎస్ ధోనికి సంబంధించి క్యారెక్టర్కి ఏమైనా చేంజెస్ చేస్తున్నారు లేకపోతే ఏమైనా చేస్తున్నారో తెలియదు కానీ, సో మొత్తానికి అండ్ పెద్ద పెద్ద యూట్యూబర్స్, సో మన తెలుగు గేమింగ్ జోన్ అన్న, సో కృష్ణన్న చెప్పాడు, ధనన్న చెప్పాడు, అండ్ ఇంకపోతే రాకీ బాయ్ చెప్పాడు. సో అక్టోబర్ 1 వీక్లో కంపల్సరీ వస్తుందని చెప్పి, అండ్ అక్టోబర్ 1 వీక్లోనే వస్తుంది అనుకున్నాను నేను కూడా. మరి చూద్దాము. అండ్ నవంబర్లో మాత్రం కన్ఫర్మ్, అక్టోబర్ మిస్ అయినా కానీ నవంబర్ 1లోపు అయితే కన్ఫర్మ్. అప్పుడు కూడా రాలేదంటే మాత్రం ఇక ఎంఎస్ ధోని కొలాబరేషన్ అనేది వేస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు చూసారా ఫ్రీ ఫైర్ ప్రజెంట్ వచ్చేసరికి ప్రీ రిజిస్ట్రేషన్స్ మాత్రం దగ్గర దగ్గరికి 8 మిలియన్ అయిపోయింది. సో ఇంతమంది ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే మాత్రం సో ఫ్రీ ఫైర్ ఇండియా ఏదో వస్తుంది అనేది కాదనమాట. ఎంఎస్ ధోని కోసం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా ఎంఎస్ ధోని కోసమే ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఎంఎస్ ధోనిని చూస్ చేసుకున్న వాళ్ళు ప్రజెంట్ ఎంఎస్ ధోని ఉన్నా కానీ ఫ్రీ ఫైర్ ఇండియా లేకపోతే ఒక ఉపయోగం ఉంది అని నేను అంటున్నాను అనమాట. సో అంతేగాని ఎంఎస్ ధోని అయితే నేను తక్కువ చేసి మాట్లాడలేదు, ఐఎమ్ డైహార్ట్ ఫ్యాన్ ఆఫ్ ఎంఎస్ ధోని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్యాక్ట్లుగా అయితే నేనైతే చెప్పట్లేదు అనమాట. ఎందుకంటే సో నువ్వేం చెప్పాలని వచ్చావు, ఏం చెప్తున్నావు అని అయితే అడుగుతాను అనమాట. అట్లా ఫ్యాక్ట్లు కాకుండా చెప్తుంటేనే ఓకే ఇలా అయితే చెప్తే బాగుంది అని అయితే చెప్తున్నాను అనమాట. లాస్ట్ కూడా అలా చేశాను. సో ఇలాగే నచ్చింది అంటే అయితే 6 ఫ్యాక్స్ చెప్పేవాడు నార్మల్గా, బట్ ఇప్పుడు వచ్చేసరికి 3 ఫ్యాక్స్ ఎంత బాగా లాగ్ చేసి చెప్పాల్సి వస్తుంది. సో ఎలా చేయమంటారు లేకపోతే ఫ్యాక్స్గా చెప్పంటారు, ఫ్యాక్స్గా చెప్తే మాత్రం మీకు బెనిఫిట్ ఉంటుంది, 6 ఫ్యాక్స్ లేదంటే 7 ఫ్యాక్స్ చెప్తాను. సో ఎలా చెప్తే మాత్రం 3 ఫ్యాక్స్ నాకు బెనిఫిట్ ఉంటుంది, వీడియోలు ఎక్కువ. ఇక్కడ క్లియర్గా నోటీస్ చేయాల్సిన పాయింట్ ఇంకొకటి అయితే ఉంది, ఫ్రీ ఫైర్ ఇండియా ఎప్పుడైతే వస్తుందో, వచ్చిందంటే మాత్రం మ్యాక్స్ అనేది పోతుంది. సో మ్యాక్స్ కనుక పోయింది అంటే మాత్రం ఇక్కడ మన ఒరిజినల్ ఫ్రీ ఫైర్ లేదు, మ్యాక్స్ లేదు, ఓన్లీ ఫ్రీ ఫైర్ ఇండియా ఉంది కాబట్టి మనం పక్కన సర్వర్లకు కనుక వెళ్ళి ఆడాలంటే మాత్రం సో ఈ ఫైల్స్ ఇవేం గిల్చ్ ఫైల్స్ కానీ ఇవేం యూజ్ అవ్వవు అనమాట. అండ్ ఇంకోటి సో ఈ ఏ ఉంటాయి కదా సంథింగ్ సర్వర్స్ చేంజ్ చేయడానికి, సో అవైతే అస్సలంటే అసలు యూజ్ అవ్వవు అనమాట. చచ్చినట్టు మన ఫ్రీ ఫైర్ ఇండియాలోనే ఆడాలి. సపోజ్ ఇప్పుడు సింగపూర్ సర్వర్లో ఆడాలి, లేదంటే బ్రెజిల్ సర్వర్ కావచ్చు, పాకిస్తాన్ సర్వర్లో కావచ్చు, ఏది చూస్ ఈవెంట్లు చూసి రావడానికైనా మనకు ఛాన్స్ లేదనమాట. సో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ లేదు, ఒరిజినల్ ఫ్రీ ఫైర్ లేదు కాబట్టి ఇది ఫ్రీ ఫైర్ ఇండియా, ఓన్లీ ఫ్రీ ఫైర్లోనే మాత్రమే ఉంటుంది. నువ్వు ఏం యూజ్ చేసుకున్నా కానీ ఈ సర్వర్ నుంచి బయటకు అయితే వెళ్ళలేవు, చచ్చినట్టు ఫ్రీ ఫైర్ ఇండియానే ఆడాలి. అండ్ బై మిస్టేక్లో కనుక సో ఫ్రీ ఫైర్ ఒరిజినల్ ఫ్రీ ఫైర్ లేకపోయి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ లేక సో ఫ్రీ ఫైర్ ఇండియా కనుక ఏదన్నా తూచి చేసి కనుక బ్యాన్ కనుక చేశారనుకోండి, అసలు ఫ్రీ ఫైర్ వదిలేయడమే కదా, అర్థమైందా, సైలెంట్గా వదిలేయడమే. ఎందుకంటే అసలు ఫ్రీ ప్లేస్టోర్లో ఏది లేదు మొన్నటి వరకు, అంటే ఇప్పటి వరకు వచ్చేసరికి ఈ 1.5 ఇయర్. సో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఉంది కాబట్టి అట్ట చేసి ఏదో ఒకటి ఆడతా, కొంతమంది అన్న ఆడతో టాపప్ చేయడం అట్లా చేసాం. బట్ ఫ్రీ ఫైర్ ఇండియా కూడా బ్యాన్ అయిపోయింది అనుకోండి, అంటే ఏదన్నా తూచి కనుక చేసాను అనుకోండి ఫ్రీ ఫైర్, మన ఇండియాలో వచ్చేసరికి మళ్ళీ కనుక ఫ్రీ ఫైర్ని బ్యాన్ చేశారనుకోండి, ఇక ఫ్రీ ఫైర్ గేమ్ అనేది పోయినట్టు ఇండియాలో. ఇక అసలు రానంటే రాదు, ఆడడానికి ఛాన్స్ లేదు. సో ఏమన్నా ఆడుకోవడానికి ఏపీకేపీలో కానీ సంథింగ్ ఇట్లాంటి ఏమన్నా తూచి యాప్స్ ఎక్కించుకోవడం తప్పనిసి ఒరిజినల్గా అయితే ఆడుకోవడానికి లేదు, అర్థమైందా, ఇది కథ. అండ్ వీడియో అనేది ఎలా అనిపించింది కొంచెం సో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో మనం 200K కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం మరి.